హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరో రెండు కొత్త కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేశారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ గురించి చెప్పడానికే ఈ వీడియో వేస్తున్నాను. సో అందులో ఫస్ట్ ఏంటంటే కనుక వైఎస్ఆర్ లాన్ నేస్తామని చెప్పి ఒక స్కీమ్ని అయితే స్టార్ట్ చేశారు. సో ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే లాయర్స్, జూనియర్ లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్రతి నెల 5,000 రూపాయలు స్టైఫండ్ కింద ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ మూడేళ్ళు ఎవరైతే ఆ లాయర్ చదువుతున్నారో, తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నారో, సో వాళ్లకు హానోరేరియం కింద 5,000 రూపాయలు ప్రతి నెల ఇస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేయండి. ఇంతవరకే ఉన్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో అలాగే జూనియర్ లాయర్స్కి నెలకు 5,000 రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తాము. దీనికి సంబంధించిన అప్లికేషన్ని తొందరలోనే రిలీజ్ చేసి సో వాళ్ళకు పూర్తి ఎవరెవరు ఎలిజిబుల్, తర్వాత ఎవరికి ఇస్తాము, తర్వాత వాళ్ళలో ఏమేమి కండిషన్స్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ మొత్తం తొందరలోనే ప్రకటిస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఈ స్కీమ్కి ఎవరైతే లాయర్స్ ఎలిజిబుల్ ఉన్నారో, జూనియర్ లాయర్స్, వాళ్ళందరూ తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ప్రతి నెల మీకు స్టైఫండ్ లాగా 5,000 రూపాయలు గవర్నమెంట్ నుంచి మీ అకౌంట్లోకి క్రెడిట్ చేస్తారు. సో దీనికోసం ఏంటంటే లా చదివి ఉండాలి, జూనియర్ ఎవరికన్నా వర్క్ చేస్తున్న వాళ్ళు, తర్వాత లా జూనియర్ లాయర్స్, సో వాళ్లకు ఈ స్కీమ్ అయితే ఎలిజిబుల్ అవుతారు. సో అలాగే ఇంకొక సెకండ్ స్కీమ్ ఏంటంటే వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అని చెప్పి ఇంకొక స్కీమ్ని అయితే స్టార్ట్ చేశారు. దీని ద్వారా ఏంటంటే ఎవరైతే ఆ పేషెంట్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత సో ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్లకు ప్రతిరోజు 225 రూపాయలు అనేది గవర్నమెంట్ నుంచి సో మీ అకౌంట్లోకి జమ చేస్తారు. సో ఇది ఈ స్కీమ్ ఎలా ఉంటుందంటే ఎవరైనా ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత, ఏదైనా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత రెస్ట్ తీసుకునే పీరియడ్లో సో వాళ్లకు మినిమం ఎక్స్పెన్సెస్ కింద రోజుకి 225 రూపాయలు కానీ నెలకు 5,000 రూపాయలు కానీ గవర్నమెంట్ నుంచి అందజేస్తారు. సో దీనికోసం అని చెప్పి వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. వీళ్ళు దీనికోసం మీరు సో మీరు ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకుంటారో ఆ హాస్పిటల్లో మీ డీటెయిల్స్ ఇచ్చినట్టయితే కనుక మీకు 48 గంటల్లో అమౌంట్ అనేది మీకు అకౌంట్లోకి క్రెడిట్ చేస్తారు. సో దీనికోసం ఏంటంటే వాళ్ళు ఒక సపరేట్ సిస్టమ్ని తీసుకొస్తాం. సో మనకు కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డ్స్ కూడా ఇస్తున్నారు, ఆరోగ్యశ్రీ కార్డ్స్కు సంబంధించిన అప్లికేషన్స్ కూడా ఫిల్ చేసుకుంటున్నారు. సో నవశకంలో భాగంగా చాలామంది అప్లికేషన్ అయితే ఆల్రెడీ ఫిల్ చేశారు, ఇంకా ఎవరైనా ఫిల్ చేయకపోతే ఫిల్ చేయండి. సో మీరు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత సో అక్కడే మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఆ పేషెంట్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఇస్తే సో అమౌంట్ అనేది ఆ అకౌంట్లోకి క్రెడిట్ చేస్తారు. మ్యాక్సిమం నెలకు 5,000 రూపాయలు, లేకుంటే ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తర్వాత హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు కలిపి రోజుకు 225 రూపాయలు చొప్పున ఎన్ని రోజులు అయితే ఉంటే అన్ని రోజులకు సంబంధించిన అమౌంట్ అయితే అకౌంట్లోకి క్రెడిట్ చేస్తారు. సో దీన్ని అయితే కనుక మనకి ఇప్పుడు ఆల్రెడీ డిసెంబర్ 1 నుంచి స్టార్ట్ చేశారు. మనకు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తర్వాత చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా సో ఆరోగ్యశ్రీ మనకు వర్తింపజేసేలాగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మీరు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా సో అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి క్రెడిట్ చేస్తారు. మీరు చేయాల్సిందల్లా మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా వాళ్ళకి సబ్మిట్ చేస్తే సో మీకు ఆ నెలకు 5,000 రూపాయల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో దీనికి సంబంధించి వాళ్ళు విధి విధానాలు అయితే ప్రకటించారు. 836 రకాలైన ఆపరేషన్లు ఏది చేసుకున్నా కూడా సో ఈ స్కీమ్ అయితే వర్తింపజేస్తాము అన్నారు. అలాగే క్యాన్సర్ పేషెంట్స్కి అయితే కనుక సో దానికి లిమిటేషన్ అయితే ఏమీ లేదు, ఎంతవరకైనా సరే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాము అని చెప్పారు. కాబట్టి మీకు తెలియని వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి. మీకు తెలియని వాళ్ళకి ఎవరికైనా ఉంటే కనుక ఈ విషయాన్ని తెలియజేయండి. సో డిసెంబర్ 1 నుంచి అయితే ఈ స్కీమ్ని అయితే వర్తింపజేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఎవరైనా హాస్పిటల్స్లో ఉన్నా, లేకుంటే ట్రీట్మెంట్ తీసుకుంటున్న తర్వాత మీకు ఏదైనా హెల్ప్ కావాల్సి వచ్చినా కూడా మీరు కింద ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ ఉంటుంది ప్రతి హాస్పిటల్లో, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో. సో అక్కడికి వెళ్ళి మీరు డీటెయిల్స్ అడిగితే కనుక వాళ్ళు పూర్తి వివరాలు అయితే మీకు అందజేస్తారు. మీకు సంబంధించిన అమౌంట్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. సో ఈ డీటెయిల్స్ చెప్పడానికి వీడియో ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అప్డేట్స్ అన్ని మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.